ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ట్రేస్ చేశామని, ఆ వ్యక్తులతో పాటు వారితో కాంటాక్ట్ ఉన్న వారిని క్వారంటైన్ కు తరలించామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు తెలిపారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించామని చెప్పారు. నగరంలో 6 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించామని, ఈ ప్రాంతాల్లో 24 గంటలు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, ఈ నిబంధనలు ఉల్లంఘించిన 700 మంది వాహనదారులపై కేసులు నమోదయ్యాయన్నారు. కేవలం కేసులు నమోదు చేసి వదిలేయడం లేదని, తరువాత విచారణ ఉంటుందని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను అందరూ పాటించాలని, ముఖ్యంగా యువత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. క్వారంటైన్ ను శిక్షగా భావించొద్దని సూచించారు. వారితో కాంటాక్ట్లో వచ్చినటువంటి వ్యక్తులకి వారి వలన ఎక్కువ కేసులు నమోదవటం స్టార్ట్ అయింది. మొత్తం మీద 25 కేసులు ఉన్నాయి, పాజిటివ్ కేసులు. అందులో సంతోషించదగిన విషయం ఏంటంటే, మొదటి 2 కేసులు అంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడాను పూర్తిగా రికవర్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ హ్యాపీ సిచ్యువేషన్ అబౌట్ విజయవాడ. ఇక్కడ ట్రీట్మెంటు హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్ అనే ప్రభుత్వ వైద్యశాలలో ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి పేషెంట్స్ని ఇక్కడ కోవిడ్ హాస్పిటల్కి ట్రీట్ చేసి ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు. సో వారందరికీ మంచి సదుపాయాలు ఉండటం వల్ల వరుసగా ఒక్కొక్కరు రికవర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఇద్దరైతే రికవర్ అయ్యేటప్పటికి వాళ్ళ పూర్తి పీరియడ్ అవటం, దాంతో 3 సార్లు వరుసగా టెస్ట్ చేసి నెగిటివ్ ఇచ్చాక వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఆ నియంత్రణకు వచ్చినట్లయితే, మనం ఒక విధంగా గట్టిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నియంత్రణ కూడా మంచిగా జరుగుతూ ఉంది. కొంచెం మాత్రం అక్కడక్కడ ప్రజలు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా కానీ కొంచెం వైలేట్ చేసి వస్తూ ఉన్నారు. వాటిపై ఇక తప్పనిసరి మేము కేసులు బుక్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. జనాల అందరూ కూడాను గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ COVID-19 అనేటువంటి పర్టికులర్ కరోనా వైరస్ ఏదైతే ఉందో, అది కాంటాక్ట్ వల్ల వ్యాప్తి చెందుతుంది అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి భౌతిక దూరం పాటిస్తూ, అదేవిధంగా అన్ని విధాల వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత ఇరుపొరుగు ప్రాంతాల పరిశుభ్రత అన్ని కనుక పాటించినట్లయితే దీని వ్యాప్తి నిరోధం చెందుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. దాని గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.